ఏండి తర్వాత తాగుదరు ముందు వచ్చిన పని కానీ సార్ ఏండి కకృతి తర్వాత తాగుదరు ముందు అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా స్వీట్ తింటారా గులాబ్ జామ్ తింటారా పెద్ద ఉంటే సార్ డియర్ అడా ద ప్రాబ్లం ఇస్ భోజనం చేసేలాచ్చు కదా అవును డైరెక్ట్ గా భోజనం చేసేలాండి చంపేతారా ఇంకా మీరు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ అసలు ప్రాబ్లం ఏంటో చెప్తే కదా సార్ అడిగేది అసలు ప్రాబ్లం ఏంటంటే వంట వచ్చిన ఫీలింగ్ ఉన్నారు డాక్టర్ వాళ్ళకి వంట వచ్చిన భ్రమలో రకరకాల పిచ్చి వంటలు చేసి అందరికీ పెడుతున్నారండి ఆ ప్రాసెస్లో వీళ్ళు బాగా మరిది మా బాగా మరిది ప్రాణాలు ఉంది సార్ మా ఇంటి వాళ్ళు కూడా కాలం చేశారు వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే మా పొరుగు పోద్దని మిమ్మల్ని అక్కడ రమ్మన్నాం చూసి ఒకసారి చెప్పండి ప్రాబ్లం ఏంటో ఏమండి అసలు మీకు స్టవ్ చూస్తే ఏమనిపిస్తుంది అసలు స్టవ్ చూడగానే అదొక ల్యాబ్ లాగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలని సొల్యూషన్ కల్పాలి టైట్రేషన్ చేయాలని ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ప్రపంచాన్ని మెప్పించాలి ప్రోడక్ట్ కనిపెట్టి ప్రపంచానికి అందించాలని ఒక కమెంట్ కోలా అలా ఉంటుంది అలా అనిపిస్తుంది అది డాక్టర్ గారి విషయం ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి యాక్చువల్గా వీళ్ళు వంట బాగా చేయగలమనే సాచురేషన్ డాక్టర్ గారు డాక్టర్ 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 గారు డాక్టర్ గారు డాక్టర్ ఎలా బయట ఏడ్రా ఫ్లోర్ స్ట్రిప్లే చేస్తుండు బా బా మార్ులకిడు పోత రాయ్యా ఓ రవీనో రవీనో వాటర్ తీసురారా అయ్యో డాక్టర్ బాబు లే బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అమ్మేరా బాగున్న డాక్టర్ గారు ఏమైంది డాక్టర్ మీరు రేపు క్లినిక్ వచ్చేయండి అక్కడ మాట్లాడుకుందా ఇంట్లో దోమలు ఏగలు ఎక్కువ ఉన్నాయి హిట్ కొట్టండి హిట్టా ఏగలు ఉన్నాయా బంగారా బామర్దిని పొట్టిని పట్టుకోవాలి ఊరుకోరా పద్ధటి కూడా తీసిపోద్ది ఆ మీ బామర్ది పీనుగులో ఉంటాడు కాబట్టి పోయాడు మా బాబా ఏనుగులో ఉంటాడు ఆయన కూడా చంపినారు ఆ తొండమోహం తన వల్ల దాని జరిగింది మా ఆవిడ్ని అబలా తబలా నువ్వు వండబా చేస్తావని మళ్ళీ బైక్ రోజు మరి నోట్లు చంపారు రెండు నిండు ప్రాణాలు బయలుదేసుకుని ఏమైందా మాట్లాడేట్రా నువ్వా ఊరుకోరా ప్రతిసారి మావిడిని అంటవేటి మీ ఆవిడైనా పంచపక్షి పరవాణాలు చేస్తుందండి మా బాంబద్దని చంపింది ఎవరు మీ ఆవిడ కాదేటి మరే గురువింద పోసికి పైన ఎరిపేగానే కింద నలుపు కనపడదంట కొంప తీసి నేను తానం చేసినప్పుడు నువ్వు చూసేవేటరా చూడాలేటి నీ అంతా మచ్చాయి అయినా బంగారులాగా పదివేల రూపాయలు రెంట్ ఇచ్చుకుని ఆ ఇంట్లో ఉండేవాడి నేను ఇప్పుడేమో భయం వేస్తుంది ఇంట్లో ఉండాలంటే ఈ సేవలన్నీ చచ్చిపోయి పీలింగ్లో నిన్నే దెయ్యంలో తిరుగుతున్నాయి మా బామర్దాత్మ మీ బామర్దాత్మ రాత్రికి అలా గుర్తొస్తున్నాయి ఆ ఇంటి వంట కూడా పోయాడులే మరీ శ్మశానం చేశారు ఆ ఇంటిని మీ ఆడవాళ్ళు కాదు మొత్తం ఆ అంతని పాపాలన్నీ పాపాలన్నీనే పోతాయటి మరే వీళ్ళు ఎంతమందిని చంపిస్తారు కదా నెక్స్ట్ లిస్ట్లో వచ్చేవాడు ఎవడంటా నేను వచ్చేసానండి అచ్చా రావడం వరకే మీ చేతిలో ఉంది తిరిగి వెళ్ళడం మా పిల్లల చేతిలో ఉంది రండి చూచండి పంతులు గారు మీకు టీ కావాలా కాఫీ కావాలా బూస్ట్ కావాలా బోన్వీటా కావాలా హార్లిక్స్ కావాలా కాంప్లెన్ కావాలా ఆ పంతులు చంపడానికి మెను కార్డు ఇస్తున్నట్లేదు మరే ఆ ఇసన్ దాయి జాతావా దూకే సత్తావా కాల్సుకుని जातావా పొడుసుకుని సత్తావా ఊరేసుకుని जातావా అన్నట్టుంది నాకు టీ కావాలి ఓకే ఐచా ఆ ఫైనల్ గా మెను కార్డ్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు టీ దొృతనంటాడేంటి పోతాడు గాని టీ తాగితే కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు అంతే అంతే పని అంతే మీ బామర్ది చనిపోయారు కదండి అవునండి అది పిలిచి పెద్ద కర్మ చేయిద్దామని ఆ పెద్ద కర్మ అంటే ఇప్పుడు భోజనాలు అవి ఇంతమందికి వండి పెట్టాలంటే కష్టం వీళ్ళిద్దరు నిక్షేపంగా ఉన్నారు కదండి వీళ్ళు మాస్ మార్టర్ ప్లాన్ చేస్తున్నారా మీరు సామూహిక వల్ల ఏమైనా సంభావన ఎక్కువ అనుకుంటున్నారేమో మరే సంభావన కోసం కక్కుతు పడకండి ఇగో అంతమందిని సంపడం మా వల్ల కాదండి వాళ్ళు పోసుకోలేం మేము ఇంకేమైనా షార్ట్ కట్ పోనీ ఎవరో ఎందుకు మీరే అది కరెక్టే అనుకోండి మీరు ఎర్రటాకి వేసుకుని కూడ రెడీ అయిపోయారు కానీ ఇగో నీకు కామన్ సెన్స్ ఉందా ఆ దేహాన్ని నలుగురు మోగిలవా నాలుగు వందల మంది కావాలి పెద్ద పెద్ద ఎనుగులతో రాగా సచిపోతేనే ఈ భోజనం అవి వద్దండి ఇంకేమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి సామె పోనీ కాశీ కర్మ చేసేసి కూర్చేసుకొని వచ్చేసేయండి ఇది కొంచెం ఉంది ఆ ఏదో మీరే అదేంటి ఏదో బైక్ సైడ్ స్టాండ్ చేసినట్టు ఇలా ఎలా అంటున్నారు అని గారు ఈగలే ఈగల సరిగా క్లీన్ చేయలేనట్టున్నాయి సరిగా క్లీన్ చేయలేదు ఎన్ని రోజులు ఎలామంటారు రెండు మూడు రోజులు అండి రెండు రోజుల్లో టికెట్లు బుక్ చేసుకుంటూ ఓకే అండి నేను ఉంటానండి నమస్కారం ఏనుగులో వచ్చాడు అనుకుంటే ఏనుగులాగా వెళ్తున్నాడు వచ్చే ముందు ఇలాగే పెహాంతంగా ఉంటుంది అంతే అంటావా అంతేలే నాకు కూడా ఎవరు నేను అతిథిని పిలిచి భోజనం పెడితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనిపిస్తుంది పళ్ళు రాలిపోతాయి ఈసారి మాకు తెలియకుండా బయట వాళ్ళు ఎవరినైనా పిలిచి భోజనాలు పెట్టారనుకో బాగో చెప్తున్నా మరే ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు వేయకండి పదరా మేము కాశీ వెళ్ళడానికి టికెట్లు బుక్ పదరా వెళ్దాం మనం అంతవరకు మూల కూర్చుని ఉండండి మొత్తానికి కాశీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసాం రా బ్యాగ్ స ఒకటే ఉంది అవ్వదండి కుదరదు అది నాకు తెలియదు నింపుతానా ఏది పడితే అది మాట్లాడుతున్నారు సునీల్ గడేట్రా మన ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు అదే నాకు డౌట్గా ఉందిరా సునీలు నువ్వేంటి ఇక్కడ అది కాదన్నా అమెరికాలో ఐదు రూపాయలకి వచ్చేసిందంట తీసుకోవడానికి పోతున్నా ఏమైందిరా నీకు అమెరికాని ఐదు రూపాయలకి అమ్మేస్తున్నారు తాజ్మహల్ పదహైదు రూపాయలకే బేరానికి వచ్చింది నేను పదమూడు రూపాయలకి అడిగా రెండు రూపాయల దగ్గర అయిపోయారు వాళ్ళు సునీల్ ఏమైందిరా నీకు ఉప్పునా సినిమా హీరో ఎవరు నేనే హీరోయిన్ క్యారెక్టర్ అడిగాను వాళ్ళు హీరో క్యారెక్టర్ ఇస్తా అన్నారు చైనా నేను హీరోయిన్ క్యారెక్టరే చేస్తా ఏమైందిరా నేను చెయ్యను నీకు ఏమైందిరా అసలు బెంజ్కారు కొంటారండి బెంజిందా కేజీ ఇరవై ఇరవైకి మాట్లాడినా వచ్చేద్దండి కార్ పోనీ బిఎండబ్ల్యూ రోల్స్ రాసి తీసుకుంటారా ఎంత రెండు రూపాయలే రెండే రెండు రూపాయలు వచ్చేస్తుందండి ఆగండి బోన్ చేసి కడుకోకుండా వెళ్ళిపోతున్నారేంటండి ఓకేనా నేను సికారికి సైకిల్లో సింగపూర్ పోతున్నా పోయేస్తా నేను సింగపూర్ పోతా సైకిల్లో వస్తున్నా మాగండి అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా ఎవరికి భోజనం పెట్టద్దని చెప్పాం కదా మళ్ళీ పిలిచాడు భోజనం ఎందుకు పెట్టారు అది కాదు పాపం తన మనసు చాలా బాధపడుతుంది పంతులు చెప్పారు కదా ఎవరైనా ఒక మనిషికి భోజనం పెట్టాలి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని కరెక్ట్ గా అదే టైంకి మిమ్మల్ని కలవడానికి సునీల్ వచ్చాడు భోజనం పెట్టేశాం అయినా మేమేమైనా ఊరికే పెట్టామా ఏంటి వాళ్ళ ఆత్మ ఘోషించకుండా ఉంటదనే కదా పెట్టాం మీ ఘోషించడం తాగలయ్య అడు ఘోషి కట్టుకొని సింగపూర్ దాకా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు బుర్రపోయింది అడిగి ఇప్పుడు అదంతా గొడవ మనకెందుకు రండి వచ్చి కూర్చోండి మీరు మా వంటలకి చాలా బాధపడుతున్నారు అవును అందుకే మేము ఒక డెసిషన్ వచ్చాం ఏంటది మీకు సర్ప్రైజ్ ఉంది మా వంటలు చేయడం మానేస్తారా ఏంటి మరే ఆహా మేమిద్దరం కలిసి అర్థం కాలేదా ఇంతకు ముందు అందరూ మన ఇంట్లో తిని చచ్చిపోయే వాళ్ళు ఇప్పుడు అదే సౌని పార్సిల్ పట్టుకెళ్తాం అంటున్నారు టేక్ అవే అంటారు దాన్ని ఏం అవసరం లేదు నోరు మోసం ఇంట్లో ఉండండి బొంగులో వంటలో మీరు ఎందుకు మేము ఎదగడం మీకు ఇష్టం లేదా మమ్మల్ని వంటింటికి ఉందేలాగే ఉండమంటారా మా ప్రపంచం మొత్తం తెలియాలి అదే మా ఇద్దరి కోరిక కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా కొన్ని అయితే మైండ్ లో ఉన్నాయి హలో చెరా మళ్ళీ చేస్తాం రా ఏమైంద్రా మన సునీలు ఆ పంతులు గారు ఆ సైకిటిస్టు జాంబీలు అయిపోయారంట్రా జాంబీలు అయిపోయారా అదేరా నాకు అర్థం కావట్లేదు వీళ్ళిచ్చిన టీ గారు కదా అప్పుడుకి సెవుట్లోయిగా సెవుట్లోయిగా అంటే ఏంటో అనుకున్నాను ఏడబెట్టిన అనుకోలేదు మరే అయిపోతే అయిపోయారులే ఇప్పుడు మా కర్రీ పాయింట్ పెట్టడానికి కొంచెం మనీ కావాలి మీ ఇద్దరే ఇన్వెస్ట్ చేయాలి ఓకేనా ఈ టెర్రర్ అటాక్ మేము ఫండింగ్ చేయలేం మరే అదేంటి మీరే ఇన్వెస్ట్ చేయాలి ఏ బ్రిడ్జ్ కట్టినా ఇద్దరు ముగ్గురు నరబలు తీసుకుంటారు మీరు వంట వంటకి నరబలు తీసుకుంటున్నారు ఏకంగా ఊరే తగలెటేసిలో ఉన్నారు వెళ్ళు మరే ఊరంతా జాంబు వెళ్తే మళ్ళీ కష్టం ఏ ఎందుకు సపోర్ట్ చేయరు మీరు మాకు మీరు మా టాలెంట్ ని తొక్కేస్తారా తప్పురా ఆడవాళ్ళ టాలెంట్ని తొక్కేయాలి అనుకోకూడదు గదులే పెడుతుల రావే రావే ప్లీజ్ ఎళ్ళుకోవాలా రూపేంద్ర లోపలే ఇస్తాం అరే నీ చెయ్యి స్మెల్ పీలుస్తుంటే ఏదో కోడి పీస్ స్మెల్ చూస్తుంటుందిరా నాకు కొంచెం దూరంగా ఉండరా నీకేమైందిరా నాకు అలాగే వస్తుందిరా అంటే మనం కూడా జాంబిలం అయిపోయామా హలో మచ్చి మచ్చేసి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను చాలామంది వంటలక్క లాస్ట్ ఎపిసోడ్ ఒకటి చేయమన్నారు అందుకని ఈ వీడియో చేయడం జరిగింది అండి పాత వీడియోలు మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వాలి మా అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తున్నాను యూ కెన్ ఫాలో అస్ అలాగే గంట కొంచెం గట్టి కొట్టండి డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ నేను మీ ప్రసాద్ బెహ్రా